భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వర్రావుపేట పట్టణ పరిధిలోని నందమూరి నగర్లో నూతనంగా నిర్మించిన మసీదును స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముస్లిం కమిటీ అధ్యక్షులు ఎండి ఆసిఫ్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని తెలిపారు. అన్ని రంగాల్లో ముస్లింలకు సమాన అవకాశాలు కల్పిస్తూ వారి అద్భుత అభివృద్ధికై తోడ్పడుతుందని, ముస్లిం కుటుంబాలలో అమ్మాయిల పెళ్లిళ్లకు షాదీ ముబారక్ ద్వారా 110,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మసీదు కమిటీ వారు ఎమ్మెల్యేకు కొన్ని సమస్యల పరిష్కారం కోసం కొన్ని విజ్ఞప్తులు చేయడం జరిగింది. నూతనంగా నిర్మించిన మసీద్కు మజీదే ఉమ్రే సహది స్థలం బిల్డింగ్ ఏర్పాటు చేశారని తెలిపారు. అదేవిధంగా మసీదు పక్కన గల రోడ్డుకు సిమెంట్ రోడ్లు వేయించాలని, మసీదు అవసరాల కోసం 200 గజాల స్థలం ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరగా, అతి త్వరలోనే సిమెంట్ రోడ్డు వేస్తానని, మిగిలిన సమస్యలు కూడా పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రుద్రుడు ఒక్కడే రెండవ వాడు లేడు, ఇది వేదం చెప్తుందండి. ఇది మొదటి విషయం. హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కతుల్ ముకర్రమా సే మదీనే తయ్యబా హిజ్రత్ కర్కే గయే ఔర్ మదీనే